అయ్యయో చేతులు డబ్బులు పోయనే, అయ్యయో జేబులు ఖాళీ ఆయనే. ఏంటి సర్లే ఇవాళ పాటలు పాడుతుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, ఈరోజు మన టాపిక్ డబ్బు గురించి. సో జీతం వచ్చిన 10-15 రోజులకే చాలామంది చేతుల్లో చిల్లిగవ్వ కూడా మిగలకుండా ఖర్చు చేసేస్తుంటారు. ఏమాత్రం సేవింగ్స్ అనేవి ఉండవు వాళ్ళకి. సో తర్వాత ప్రతి ఒక్కరిని డబ్బుల కోసం అవసరాలు వచ్చినప్పుడు, ఎమర్జెన్సీస్ ఎదురైనప్పుడు డబ్బులు లేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. సో ఆ ఇబ్బందులను చూసి నేను ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. చివరి వరకు నా వీడియో చూడండి. నా ఛానల్కి మీరు కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో డబ్బు సంపాదించడం కంటే కూడా డబ్బును ఆదా చేయడమే అసలైన కళ. సో డబ్బు సంపాదిస్తాము, 10,000 సంపాదించి 11,000 ఖర్చు ఉంది అంటే అక్కడ నువ్వేం సంపాదించినట్టు? ఏం సంపాదించినట్టు కాదు. అదే 10,000 సంపాదించి నువ్వు 1,000 రూపాయలు పొదుపు చేసినా కూడా ఆ 1,000 రూపాయలే నీ అసలైన సంపాదన అనేది అవుతుంది. సో కొంతమందికి ఏం అలవాటు ఉంటుందంటే, ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా లేదా ఏదైనా ఆన్లైన్ సర్చ్ చేసేటప్పుడు ఏదైనా వస్తువులు కనపడితే అవి అవసరమా లేదా అని ఆలోచించకుండా టక్మని కొనేయడం లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయడం ఈ విధంగా జరుగుతుంటుంది. సో ఆ విధంగా ఆ వస్తువు మనకు అవసరం అయి ఉండకపోవచ్చు, కానీ మనకు చూసి వెంటనే టెంప్ట్ అయిపోయి కొనడం జరుగుతుంటుంది. సో ఇది ముఖ్యంగా ఆడవారి విషయంలో అయితే, షాపింగ్కి వెళ్ళినప్పుడు చీరలు కొనేసేయడము, డ్రెస్సెస్ కొనేయడము, అలా జెంట్స్ విషయంలో అయితే ఇలా గ్యాజెట్స్ కొనడము, లేదా అంటే షూస్, కొంతమందికి రకరకాలైనటువంటి, అదే పిల్లలైతే పిల్లలు మరీ ముఖ్యంగా ఆట వస్తువులు, అది అవసరమా లేదా అనేది ఆట వస్తువు అబ్బాయి దగ్గర ఉంది, నా ఫ్రెండ్ దగ్గర ఉంది కాబట్టి నాకు కూడా ఇది ఉండాలి అనేటువంటిది వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనము ఏ విధంగా కంట్రోల్ చేయాలి? సో దీనికోసము ఒక సూత్రం ఉంది, అదే 30 రోజుల సూత్రం, పొదుపు చేయడంలో 30 రోజుల సూత్రం. సో ఈ సూత్రం ఏమి అంటే, మనకి ఏదైనా వస్తువు కావాలి అని అనిపించినప్పుడు, ఇది నేను కొనాలి అనిపించినప్పుడు ఒక్క సెకండ్, 1 మినిట్ మనం ఆలోచించాలి. సో ఇది నాకు అంత అవసరమా, ఒక 30 రోజుల తర్వాత మనం ఇది కొనుక్కుందాం అని దాన్ని పోస్ట్పోన్ చేయాలి. సో అది ఏదా ఏ విషయంలో అయినా సరే, పిల్లల ఆట వస్తువులైనా కావచ్చు, సెల్ ఫోన్స్ లేదా కొత్త గ్యాజెట్స్ కొనేటప్పుడైనా కావచ్చు, లేదా శారీస్ నగలు కొనేటప్పుడైనా కావచ్చు. సో ఒక 30 రోజులు ఆగిన తర్వాత కొందాం అని దాన్ని అప్పటికి వాయిదా వేసి, 30 రోజుల తర్వాత కూడా అది మనకు అవసరము, కొనాలి, తప్పకుండా కొనాలి అని అనిపిస్తే అప్పుడు మనం ఆ వస్తువుని కొనుక్కోవాలి. సో దీన్ని ఫైనాన్స్ మేనేజ్మెంట్లో 30 డేస్ రూల్ అని అనడం జరుగుతుంది. సో ఆ 30 డేస్లో మనకు టైం దొరుకుతుంది. సో ఆ వస్తువు కొన్నిసార్లు మనం మర్చిపోతాం, అది అసలు మనకు అవసరం లేదు, లేదంటే ఆ వస్తువు మనకు అంతగా అవసరం కాదు అనిపించవచ్చు. పిల్లలైతే అది ఇంకొక కొత్త ఆట వస్తువు వస్తే దాన్ని మర్చిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా 30 డేస్ మనం పోస్ట్పోన్ చేయగలిగితే అది వర్ది, మనకు అవసరము అని అనుకుంటే కొనుక్కుంటాం, లేదు అంటే అప్పుడు మనకు అనిపిస్తుంది అనవసరం ఖర్చు ఎందుకులే అని మనకే అనిపించి మనం దాన్ని కొనకుండా ఉండిపోతాము. సో ఇది ఒక రూల్ మనకి. సో మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు ఒకసారి 1-2 సార్లు ఈ రూల్ని గుర్తుపెట్టుకున్నాము అంటే, అనవసరమైనటువంటి షాపింగ్ని లేదా అనవసరమైనటువంటి వస్తువులను కొనడం మనం అవాయిడ్ చేసి ఆ మేరకు ఆ డబ్బును మనం ఆదా చేసిన వాళ్ళం అవుతాము. సో అది తర్వాత మనకి ఎమర్జెన్సీ ఫండ్కి లేదా వెకేషన్ ఫండ్కి లేదా వేరే ఇతర సేవింగ్స్లో దాన్ని మనం జమ చేస్తే ఆ విధంగా పొదుపు అనేది మనకు అలవాటు అవ్వడం జరుగుతుంది. ఐ హోప్ మీకు ఈ మీ అందరికీ ఈ 30 డేస్ రూల్ అనేది నచ్చిందనుకుంటాను. సో మీరు మీ ఫైనాన్షియల్ డిసిప్లిన్లో ఈ రూల్ని కూడా చేర్చుకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు మనం కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో పొదుపు ఎలా చేయాలో, ఎన్వెలప్స్ కవర్ అనేటువంటి దాని గురించి ఈసారి తెలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.